మరి ఈరోజు ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్నటువంటి మాధవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సీటు ఒక మంచి వ్యక్తికి, అదేవిధంగా మాధవ్ గారి తండ్రి గారు చలపతరావు గారు వాళ్ళ సీనియర్ నాయకులు, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి, మన ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి, అటువంటి కుటుంబం నుంచి మాధవ్ గారికి సీట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మరి బీజేపీకి సీట్ కేటాయింపు చేసి ఒక మంచి వ్యక్తికి అవకాశం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో మరి మాధవ్ గారు బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిపి ఈ మన విశాఖపట్నం ప్రాంతానికి కానీ మూడు జిల్లాలకు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఇప్పటికే చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి మన ప్రాంత అభివృద్ధిలో మేము అందరం కలిసి భాగస్వాములై కలిసి పనిచేసి మరి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం కోసం మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి అందరూ మనం చేస్తాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ రైల్వే జైన్ విషయంలో కూడా మరి క్లారిటీ ఇచ్చారు. మొన్న ఢిల్లీలో కూడా కలిసినప్పుడు ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు తప్పనిసరిగా చేస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా అది కూడా గుర్తు చేస్తూ మరి పట్టభద్రులందరినీ కూడా యువకులందరినీ కూడా నేను కోరింది ఏంటంటే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి మాధవ్ గారికి మీది మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా మనం చేస్తున్నాం. అందుకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే టీడీపీ బలపరిచి భారతీయ జనతా పార్టీ కేటాయించి భారతీయ జనతా పార్టీ తరఫున నన్ను ఈ యొక్క ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు మా ప్రియతమ నాయకులు శ్రీ కంభంపాటి హరిబాబు గారికి, అలాగే ఎం వెంకయ్యనాయుడు గారికి ధన్యవాదాలు. అలాగే ఇంతకాలం నాకు ప్రేరణగా నిలిచి స్ఫూర్తిగా నిలిచిన మా తండ్రి గారు శ్రీ పివి చలపతరావు గారికి దీవెనలతో ఈరోజు నేను నామినేషన్ అనే పర్వానికి ప్రారంభిస్తున్నాను, ఎన్నికల రణరంగంలో దిగుతున్నాను. మీరందరూ కూడా సహృదయంతో వచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రాబోవో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఈవీఎన్ మాధవ్ అని నాకు వేసి గెలిపిస్తారని కోరుతున్నాను.